హలో హాయ్, అందరికీ నమస్కారం. నేను ఇవాళ మీకు కెనరా బ్యాంకులో ఏటీఎం పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ కార్డు ఇన్సెర్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ అయిన గ్రీన్ పిన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంకు యొక్క కెనరా బ్యాంకు యొక్క మొబైల్ నెంబర్ను అకౌంట్ నెంబర్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాన్ని బుక్లో చూసి కరెక్ట్గా ఎంట్రీ చేయండి. ఎంట్రీ అయిన తర్వాత మొత్తం అకౌంట్ నెంబర్ ఎంట్రీ అయితే కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసి మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అప్పుడు మీ మొబైల్లో చూసి ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత కరెక్ట్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత వెంటనే మీకు ఏం చేస్తుందంటే ప్రొసీడ్ అయ్యేసి పిన్ జనరేషన్ కోసం వస్తుంది. ఫస్ట్ మీరు ఏవైతే సెట్ చేసుకున్న ఆ పిన్ జనరేట్ చేసుకోండి. మీరు పెట్టుకోవాలనుకున్నది రెండోసారి కూడా మళ్ళీ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ చేయండి. ఇలా చేసిన వెంటనే మీకు కన్ఫర్మ్ అయినట్టుగా మీకు డిస్ప్లే మీద ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. చూశారు కదా, ఇలా సక్సెస్ఫుల్ అనేసి అని మెసేజ్ వస్తుంది. కానీ ఇప్పుడు కార్డు తీసుకోవడం తర్వాత మర్చిపోవద్దు. లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్.